జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రతిష్ఠించిన శ్రీ గణేష మూర్తిని శుక్రవారం నిమజ్జనం చేశారు. ప్రత్యేక వాహనంపై వినాయక మూర్తిని ఉంచి శోభాయాత్ర నిర్వహించారు. అంతకుముందు జిల్లా ఎస్పీ అనంత శర్మ వినాయకుని వాహనానికి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. శోభాయాత్ర మంగళవాద్యాల నడుమ కొనసాగింది. పోలీస్ సిబ్బంది శోభాయాత్రలో పాల్గొని జయజయధ్వానాల మధ్య వినాయక మూర్తిని నిమజ్జనానికి తరలించారు. శోభాయాత్ర జిల్లా ప్రధాన వీధుల గుండా కొనసాగింది. శ్రీ బి అనంత శర్మ ఐపీఎస్ గారికి స్వాగతం, సుస్వాగతం. అట్లాగే విచ్చేసినటువంటి పుర ప్రముఖులకు అందరికి కూడా స్వాగతం, సుస్వాగతం. బేసిక్ ఏఆర్ తర్వాత డీజీస్ తర్వాత ఆర్ఏఎన్ పార్టీ డిఎస్పీ ఏఆర్ తర్వాత సత్యం గారు అందరూ పెద్ద పెద్ద వాళ్ళు అంతా వచ్చారు ఇక్కడికి. బయట తలపూర్ నుంచి కూడా వచ్చారు. సో రోజు
నేను అతీతం అనుకున్నా కానీ కాబట్టి థ్రూఅవుట్ ద డిస్ట్రిక్ట్ ఎక్కడ కూడా చిన్న ఇన్సిడెంట్ కూడా అవ్వకుండా చాలా బాగా జరిగింది. దీనికి నా తోడు నా సిబ్బంది నా యొక్క ఆఫీసర్స్ మెన్ తర్వాత పబ్లిక్ కి అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. వాళ్ళ కోఆపరేషన్ తర్వాత గణపతి ఉత్సవ కమిటీ వాళ్ళకి ఇతరులకి అందరికీ ఈ జిల్లా ఒక మంచి పేరుతో ఉంది. ఇప్పుడు ఇంతకుముందు కొంచెం కమ్యూనీలని బాధపడ్డారు కానీ ఇప్పుడు అది లేదు. సో వి ఆర్ ఆల్ వన్ అండ్ వీల్ వర్క్ టుగెదర్ అని మనం ప్రూవ్ చేసాము. ఈ రోజు ఈ యొక్క విమర్శకి తీసుకెళ్తున్నాం డిపో నుంచి. ఫస్ట్ టైం జిల్లా ఫామ్ అయ్యాక ఒక ఎస్పీ స్థాయిలో ఇక్కడ డిపో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. మొన్న ఆర్య గారు కూడా చెప్పాను తెచ్చి విగ్రహాన్ని పెట్టాలి మనం పూజించాలని. సో దీన్ని ఇప్పుడు ప్రత్యేకంగా మీ అందరి చేతుల మీద తీసుకెళ్దామని దేవుణ్ణి దేవుని యొక్క ఆశీస్సులు అందరికీ ఉంటాయి. జిల్లా బాగుపడతారు అందరూ కూడా అని కోరుకుంటూ పూజిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.